వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీచరణి అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు తుది అంకానికి చేరింది అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న పోలింగ్ ప్రక్రియ రేపే జరగనుంది కమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్ అత్యంత హోరాహోరీగా తలపడుతున్నారు దీంతో ఈ ఇద్దరులో ఎవరు గెలుస్తారన్నది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది అయితే అసలు అమెరికా అధ్యక్ష ఎన్నికల నిర్వహణ ఎలా ఉంటుంది అధ్యక్షుడి గెలుపును ఎలా తేలుస్తారు సర్వేలు ఏం చెప్తున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం పదండి అగ్రరాజ్యం అమెరికాలో కొన్ని నెలలుగా ఎన్నికల వాతావరణం వేడెక్కుతుంది అమెరికా ఉపాధ్యక్షురాలు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య అధ్యక్ష పీఠంపై నువ్వా నేనా అన్నట్లు తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ మద్దతు కూడగట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు మరోవైపు ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపుపై సర్వేలు ఆసక్తికర ఫలితాలను వెల్లడిస్తున్నాయి తాజాగా వాల్ స్ట్రీట్ జనరల్ చేపట్టిన సర్వేలో కీలక విషయాలను వెల్లడించింది ఆ సర్వే ప్రకారం ట్రంప్ కు నలభై ఏడు శాతం హారిస్ కు నలభై ఐదు శాతం మంది మద్దతు తెలుపుతున్నట్లు తెలింది సర్వే మార్జిన్ ప్లస్ లేదా మైనస్ రెండు పాయింట్ ఐదు శాతం ఉండొచ్చని అంచనా వేసింది దీంతో ట్రంప్ లీడ్ లో ఉన్నట్లు స్పష్టం చేసింది అధ్యక్ష పోరులో నిలిచిన ఈ ఇద్దరిలో ఎవరు విజేతగా నిలుస్తారో అని అటు అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి అమెరికా చరిత్రలో ఇప్పుడు జరుగుతున్న ఉత్కంఠ భరిత పోటీ గతంలో ఎన్నడూ జరగలేదని చరిత్రకారులు చెబుతున్నారు ఐదవ తేదీన పోలింగ్ జరుగుతున్నప్పటికీ అధ్యక్షునిగా ఎన్నికైన వారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తర్వాతే బాధ్యతలు చేపడతారు రెండు వందల డెబ్బై అంతకన్నా ఎక్కువ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు తెచ్చుకున్న అభ్యర్థి అగ్రరాజ్యం అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారు సాధారణంగా అమెరికా ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా విజేత ఎవరనేది రోజుల తరపడి అంచనా వేయలేరు రెండు వేల ఇరవై నవంబర్ మూడున ఎన్నికలు జరిగిన నాలుగు రోజులకు జో బైడెన్ ఎన్నికైనట్టు అధికారికంగా ప్రకటించారు నవంబర్ ఐదునే ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తుది ఫలితాలకు రోజులు పట్టవచ్చు అమెరికా కాలమానం ప్రకారం ఉదయం ఆరు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పోలింగ్ జరుగుతుంది మరి హోరా హోరీగా జరుగుతున్న అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది వేచి చూడాల్సిందే